హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ చాక్లెట్ కేక్. చూసారు కదా ఎంత స్పాంజీగా ఫ్లఫీగా వచ్చిందో. చాక్లెట్ కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, ముఖ్యంగా మన పిల్లలకి. పిల్లలకి చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం కదా. చాక్లెట్ కేక్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో చాక్లెట్ కేక్ని ఎలా చేయాలో, దాని ప్రాసెస్ ఏంటో, దానికి ఏమేమి కావాలో అంతా వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దీంట్లో 2 eggs పగలగొట్టుకుని వేసుకోవాలి. అలాగే 1/2 cup షుగర్ వేసుకోవాలి. వెనీలా ఎసెన్స్ని 1 spoon వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగరు అండ్ ఎగ్స్ బాగా కలిసేదాకా ఇలా హ్యాండ్ బ్లెండర్తో దీన్ని ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 cup ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ మీద జల్లెడ ఈ విధంగా పెట్టుకొని దీంట్లో 3/4 cup మైదా, 1/4 cup కోకో పౌడర్, 1 spoon బేకింగ్ పౌడర్, 1/2 spoon బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 cup మిల్క్ను కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కలిసేదాకా కలుపుకోవాలి. చూసారు కదా కేక్ బేటర్ అనేది ఈ విధంగా ఉండాలి. కేక్ బేటర్ ఈ విధంగా ఉంటేనే మనకి కేకు చాలా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకుని దీనికి ఆయిల్ లేదా ఘీతో ఈ విధంగా అప్లై చేయాలి. దీంట్లో బటర్ పేపర్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. దీనిపైన కూడా ఇలా ఆయిల్ని అప్లై చేయాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఈ మౌల్డ్లోకి తీసుకోవాలి. మౌల్డ్ని 2-3 times ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఓవెన్లో చేస్తున్నట్లయితే ముందుగా ఓవెన్ని 180 degrees దగ్గర ప్రీహీట్ చేసుకుని తర్వాత 180 degreesలో 30-40 minutes బేక్ చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద చేస్తున్నట్లయితే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాన్ని 5 minutes హీట్ చేసుకుని తర్వాత 30-40 minutes బేక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ కేక్ రెసిపీస్ వీడియోస్ చాలా పోస్ట్ చేశాను. దాంట్లో ఓవెన్లో అయితే ఎలా చేయాలో, స్టవ్ మీద అయితే ఎలా చేయాలో చాలా క్లియర్గా చూపించాను. మీకు ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే ఆ వీడియోస్ని చెక్ చేయండి. ఆ వీడియో లింక్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. చూసారు కదా కేక్ ఈ విధంగా బేక్ అయింది. ఇప్పుడు కేక్ అంతా బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా టూత్పిక్ పెట్టి మనం చెక్ చేసుకుంటే టూత్పిక్కి ఏమి అంటుకోకుండా వస్తే బాగా బేక్ అయినట్టు. నైఫ్తో కేకు అంచుల చుట్టూ ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కేకు ప్లేట్లోకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీగా కేక్ వచ్చేసిందో. ఇప్పుడు దీనిపైన ఉన్న బటర్ పేపర్ని ఈ విధంగా తీసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కేక్ ఎంత బాగా వచ్చిందో.
అంతే ఫ్రెండ్స్, చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. చూసారు కదా కేక్ ఎంత సాఫ్ట్గా అంత స్పాంజీగా ఉందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, చాక్లెట్ కేక్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.